సారీ. అతిగా సారీ చెప్పేవాడు, అతిసారం ఉన్నవాడు ఒక్కటే, ఇద్దరు వికే. అయితే నో సారీ. ఊళ్ళోకి ఎప్పుడు వచ్చావు రాజా? నిన్న వచ్చాను. నిన్న వచ్చి కలవలేదంటే నన్ను వచ్చి డిచ్ చేద్దాము నేనా? నీకు అనిపించా? బుద్ధుడు వస్తాడన్నావు, బుద్ధిగా 1 కోటి అడ్వాన్స్ ఇచ్చా, తర్వాత పెద్ద రేటు చెప్పావు, వద్దులే నా 1 కోటి నాకిమ్మన్నా, సిటీ హద్దులు దాటి పారిపోయావు. బుద్ధుడు వాళ్ళ నాన్న శుద్ధోదనం దగ్గరికి రాలేదు, మన దగ్గరికి ఎందుకు వస్తాడండి? మందు ఎక్కువ అయితే డోక్ తెచ్చుకో, జోక్ చేయకు, నువ్వు షాకలు ఇవ్వకో. నేనెవరో మీకు తెలుసా? బెదిరించమాకు, నువ్వు పచ్చి దొంగమని నాకు తెలుసు, నేను మెంటల్ గా ముందే తెలుసుకో. అది తెలుస్తానే ఉంది. జోకేశాడు. నేను జోకేయడం ఏంటంటే, నీ జోకు బాగుంది, జోకేవా ప్లీజ్ చెప్తా. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ ఓ కార్లో వెళ్తున్నారు. నేను ఇంకా చెప్పలే. ఇప్పుడు 5, మిగతా 95 రేపొద్దున పేపర్ కంటే ముందు నా ముందు ఉండాలా? లేకపోతే ఎల్లుండి పేపర్ లో నీ చావు న్యూస్. ఏంటి, ఒకే కారులో చంద్రబాబు, కేసీఆర్, జగన్ బాబా, ఇంకా నయం డ్రైవింగ్ లో లోకేష్ బాబు, పక్క సీట్ లో మహేష్ బాబు ఉన్నాడని చెప్పరా? ఇడెవడ్రా? ఆడెవడ్రా? లాస్ట్ ఆర్డర్ సార్. అక్కర్లేదు, బిల్ తెమ్మంటారా? అది కూడా అక్కర్లేదు. థ్యాంక్ యూ. సారీ. ఇటెల్తా ఊళ్ళోకి రాగానే నా ఊళ్ళోకి రావాలని తెలుసు కదా డార్లింగ్. మీరు టూరిస్ట్ పాటని తెలీదండి. నా కిసులో బాకీ చెల్లించు. కిల్ చేసుకుని మళ్ళీ వస్తాను. వాళ్ళు వస్తున్నారా బాబాయ్? లిఫ్ట్ బాబాయ్, ప్లీజ్ లిఫ్ట్ బాబాయ్. అయ్యో బాబాయ్. లిఫ్ట్ ఏంట్రా, కారేనిది. ఊళ్ళోకి ఎప్పుడు వచ్చారా? ఇంతకీ ఈయన ఎవరనుకుంటున్నారండి? మందు ఎక్కువైందని టెస్టింగా? లేదండి. సునీల్ వర్మ.